మాస్క్ లేకపోతే కార్లో ఉన్నోళ్ళకి 2000 రూపాయలు జరిమానా చేస్తున్నారు. వాళ్ళు మాత్రం 2 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నారు. ఇది ఎంత సాడ్ న్యూస్ ఆలోచించండి. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు సుప్రీం కోర్టులో అప్రోచ్ అయ్యాం. ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయని లంచ్ మోషన్ నిన్న రిక్వెస్ట్ చేశాం. మీరందరూ ప్రార్థించండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమిడియట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే 35 లక్షల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అనేక మంది స్టూడెంట్స్ కు వచ్చింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, మేము ఎలా పరీక్షలు రాస్తాం, ఎలాగ ట్రావెల్ చేస్తాం బస్సులో, మా పిల్లల్ని ఎలా పంపిస్తాం. కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టిన ఎవిడెన్స్లు ఉన్నాయి మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయడానికి. అందుకనే ఇది కాంట్రవర్సీ అవ్వకుండా ఒకవేళ పొలిటికల్ పార్టీ వారి మధ్య ఫైట్ ఉంటే, మైక్ టైసన్ హోలీఫీల్డ్ చూసారా ఫైట్ చేసుకున్నారు 96-97లో, అలాంటి ఫైట్ మ్యాచ్ ఏదైనా పెట్టుకొని కరోనా తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ ఫైట్ చేసుకోవచ్చు. ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు, తల్లుల ప్రాణాలు, ఎవరి ప్రాణాలకి హాని జరగకుండా చూసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారికి ఉంది, మన ప్రధానమంత్రి గారికి ఉంది, ముఖ్యంగా ఇప్పుడు వాచ్ చేస్తున్న మీరందరికీ ఉంది. మనమందరం కలిసి కష్టపడి పనిచేస్తేనే తప్ప ఈ దేశం, ఈ రాష్ట్రంని మనం రక్షించలేం. ఇంత సీరియస్ మ్యాటర్ కనుక నేను దేశమంతా తిరుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇంతవరకు 2 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏది రిక్వెస్ట్ చేయాల, నా బిల్డింగ్లు ఫ్రీగా ఆఫర్ ఇచ్చాను, తీసుకోండి వాడుకోండి, ఒక రూపాయి ఖర్చు లేకుండా వందల రూములు ఫెసిలిటీస్ ఉన్నాయి, 1000 బెడ్స్ ఉన్నాయి. అసలు బెడ్స్ లేక జూనియర్ డాక్టర్స్ని ఎప్పుడో చెప్పాం, ఎడిషనల్ నర్సెస్ని హైర్ చేయండి. విదేశాల నుండి ఆక్సిజనే కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ నేను ఫ్రీగా తీసుకురావడానికి కన్ఫర్మ్ అయి ఉన్నాయి. వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోగలిగితే మంచిది, అంతే, ఏ ఖర్చు లేకుండా కలిసి పనిచేద్దాం, ప్రతి ఒక్కరిని కాపాడదాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.